హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకు ఎంతో ఇష్టమైనవి మురుకులు. బియ్యం పిండితో చేసిన మురుకులు క్రిస్పీగా రావాలంటే 1 కేజీ రేషన్ బియ్యం లేదా దొడ్డు బియ్యంలోకి 100 గ్రాములు వేయించిన మినప్పప్పును వేసి మెత్తగా గిర్ని పట్టించండి. శనగపప్పు కంటే వేయించిన మినప్పప్పు మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బేసన్లో 1 కేజీ బియ్యం పిండిని తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బటర్, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ 1 గరిటెడు, 1 టేబుల్ స్పూన్ ఓమా. ఓమను బాగా నలిచి అందులో వేసుకోండి. పిండి అంతా కలిపేలాగా కలుపుకోండి. గోరువెచ్చని నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి. చల్లని నీళ్ళ కంటే వేడి నీళ్లు పోస్తే పిండిని ఈజీగా కలుపుకోవచ్చు. నేను చూపించిన కొలతలతో పిండిని కలుపుకుంటే మురుకులు క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల పావుల్లో పెట్టి వేడిగా ఉన్న నూనెలో డైరెక్ట్గా చుట్టూ వేసుకోవచ్చు. ఇలా వేస్తే 1 కేజీల పిండినైనా ఈజీగా చేసుకోవచ్చు. నూనెలో వేసిన మురుకును ఇరువైపులా ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి మినప్పప్పుతో చేసిన మురుకులు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.